अंदरिकी नमस्कारम। ना पेरु डॉक्टर दीपिका, कंसल्टेंट रूमटालजिस्ट, मणिपाल हॉस्पिटल्स विजयवाड़ा। ई रोजु मनम आर्थराइटिस अने प्रॉब्लम गुरिंचि माट्लाडुकुंदाम। आर्थराइटिस अंटे जॉइंट लो वापु नोप्पि उंडटम। आर्थराइटिस अनेदी ओक जब्बु कादु, अदि ओक लक्षणम। इट इज अ सिम्पटम ऑफ अ डिजीज। सो आर्थराइटिस अनेदी ब्रॉड गा मनम डिवाइड चेस्ते ओक नालुगुगा इप्पुडु डिवाइड चेसि चेप्तानु। सो डीजनरेटिव आर्थराइटिस अनी, इन्फ्लमेटरी आर्थराइटिस, गौटी आर्थराइटिस, सेप्टिक आर्थराइटिस, ई नालुगिटी गुरिंची ई रोजु मनम माट्लाडुकुंदाम। सो डीजनरेटिव आर्थराइटिस अंटे कामन टर्मिनालजी ऑस्टियो आर्थराइटिस। पेद्दवाళ్ళలో అంటే 50-60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో, మోకాళ్ళు ఎక్కువగా అరిగిపోయిన వాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్ ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు। సో ఎముక చివరన ఉండే ఒక కుషన్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, కార్టిలేజ్ అంటాం। ఆ కార్టిలేజ్ ఎవర్కైతే డ్యామేజ్ అవుతదో వాళ్ళలో బోన్ టు బోన్ టచ్ అయ్యి నడిచేటప్పుడు నొప్పి ఎక్కువ ఉంటుంది। సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణం ఏంటంటే నడిచే కొద్దీ నొప్పి ఎక్కువగా ఉండటం, మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు బాగా నొప్పిగా ఉండటం, రెస్ట్ తీసుకుంటే కొంచెం బెటర్గా ఉండటం దీనిలో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్। వీళ్ళలో కూడా రెస్ట్ తీసుకున్న తర్వాత లేదా పొద్దున్నే లేచిన తర్వాత కాళ్ళు పట్టేస్తాయి, కానీ ఆ పట్టేయటం అనేది ఒక 5-10 నిమిషాల తర్వాత ఫ్రీ అయ్యి వాళ్ళు ఫ్రీగా నడవగలుగుతారు। ఈ లక్షణాన్ని ఇప్పుడు గుర్తుపెట్టుకుందాం। సో దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ ఆర్ డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటారు। నెక్స్ట్ ఇంపార్టెంట్ టైప్ నేను ఇప్పుడు చెప్పేది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే ఇప్పుడు రుమటలాజికల్ డిసీజెస్లో వచ్చే కీళ్ళు నొప్పుల్ని ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటారు। వీళ్ళలో జాయింట్లో నొప్పి వాపుతో పాటుగా జాయింట్ పట్టేయటం అనేది చాలా ఇంపార్టెంట్ లక్షణం। దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ని ఎలా తెలుసుకోగలుగుతాము అని అంటే ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో జాయింట్ పట్టేయడం అనేది 5-10 నిమిషాల్లో తగ్గదు, ఒక అరగంట గంట సివియారిటీ ఆఫ్ ఆర్థరైటిస్ని బట్టి 2 గంటల తర్వాత కూడా ఫ్రీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది। సో ఎక్కువ డ్యూరేషన్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కింద, తక్కువ టైం ఒక 5 నిమిషాల్లో ఫ్రీ అయిపోయేదాన్ని 5 to 15 minutes ఈజ్ ద కట్ ఆఫ్ టు సే ఇట్ యాజ్ ఆస్టియో ఆర్థరైటిస్। సో ఇప్పుడు ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే ఏ జాయింట్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు। మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా మోకాళ్ళు, కొంతమందికి తుంటి ఎముకలు, కొంతమందికి షోల్డర్స్, కొంతమందికి చేతి వేళ్ళలో కొన్ని జాయింట్స్లో కూడా ఆస్టియో ఆర్థరైటిస్ రావచ్చు। అదే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అనేది ఏ జాయింట్లో అయినా రావచ్చు, ముఖ్యంగా చిన్న జాయింట్లు అంటే చేతుల్లో ఉండే గణుపులు అంటారు। ఈ చిన్న చిన్న జాయింట్స్లో ఇక్కడ కానీ నొప్పి వాపు ఉదయం లేవగానే పట్టేయటం ఈ లక్షణం ఉంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు। ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉన్నాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అని చాలా రకాలు ఉంటాయి। ఇవి ఓన్లీ ఆర్థరైటిస్ అంటే జాయింట్స్ వరకే ఇన్వాల్వ్ అయ్యే డిసీజెస్ అన్నమాట। కొన్ని ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ జాయింట్స్ కాకుండా శరీరంలో ఉన్న వేరే అవయవాలను కూడా ఎఫెక్ట్ చేస్తాయి, లైక్ స్కిన్ కానీ, ఐస్ కానీ, లంగ్స్, కిడ్నీస్, హెయిర్, ఇలా వేరే వేరే పార్ట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది। సో ఎఫెక్ట్ అయిన సిస్టమ్స్ని బట్టి వీళ్ళకి ఏ రకమైన కీళ్ళవాతం ఉంది అనేది మనం తెలుసుకోగలుగుతాం। ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్ అని, సిస్టమిక్ స్క్లీరోసిస్ అని, జాగ్రెన్స్ అని వారి వారి వ్యాధి లక్షణాలు జాయింట్ పెయిన్స్తో పాటు వేరే ప్రాబ్లమ్స్ని బట్టి ఏ ప్రాబ్లం అయ్యుండొచ్చు అనేది మనకి తెలుస్తుంది। సో ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అనేది చిన్నపిల్లలు అంటే 18 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళలో వస్తే దాన్ని జువెనైల్ ఆర్థరైటిస్ అంటారు। ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, డీజనరేటివ్ ఆర్థరైటిస్ కాకుండా థర్డ్ టైప్ మనం గౌటీ ఆర్థరైటిస్ గురించి చెప్పుకుందాం। చాలామంది ఆర్థరైటిస్ జాయింట్లో నొప్పి వాపు రాగానే ఫస్ట్ చేసే పరీక్ష యూరిక్ యాసిడ్ టెస్ట్। యూరిక్ యాసిడ్ పెరిగినంత మాత్రాన ఆ ప్రాబ్లమ్ని గౌట్ అనలేము। యూరిక్ యాసిడ్ పెరగటంతో పాటు వాళ్ళకి వచ్చిన నొప్పి లక్షణాన్ని బట్టే అది గౌటా కాదా తెలుసుకుంటాం। జస్ట్ జాయింట్లో పెయిన్ ఉంది, యూరిక్ యాసిడ్ ఎలివేట్ అయింది, దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు గౌట్। సో గౌట్ ఆర్థరైటిస్ ఎలా వస్తుంది అంటే యూజువల్గా ఒకే ఒక జాయింట్లో వస్తుంది, అది మోస్ట్ కామన్ అంటే చాలా కామన్గా వచ్చేది పాదంలో ఉండే వేళ్ల కింద ఉండే ఫస్ట్ జాయింట్ అనమాట, ఎంటీపీ అంటారు, మెటటార్సోఫాలింజియల్ జాయింట్। ఈ జాయింట్లో నొప్పి వాపు ఎరుపు ఓవర్ నైట్ అంటే ఒక రాత్రిలోపు కొన్ని గంటల్లోపు చాలా సివియర్గా అయిపోయి చాలా నొప్పితో వస్తారు, దాన్ని అక్యూట్ ఆర్థరైటిస్ అంటాం। సో ఆ అక్యూట్ ఆర్థరైటిస్ అది ఇన్ఫెక్షన్ రిలేటెడా గౌటా అనేది మనం ఫర్దర్గా ఆ పేషెంట్కి ఫీవర్ ఉందా, వేరే ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఎన్ని రోజుల నుంచి ఉంది, కొన్ని అదర్ హిస్టరీని బట్టి మనం అది గౌట్ ఆర్థరైటిసా लेक इन्फेक्शन वल्ल वच्चिन पेन अनेदी डिफरेंशिएट चेयगलुगुताम। दीन प्रासेस लोने चेप्पेसानु काबट्टी नेक्स्ट वच्चे आर्थराइटिस सेप्टिक आर्थराइटिस। सेप्टिक अंटे जॉइंट लो इन्फेक्शन उंडटम। सो जॉइंट लो इन्फेक्शन उन्ना कूडा ओक जॉइंटे एक्कुवगा एफेक्ट अवुतदी। आ ओक जॉइंट लो नोप्पि वापु जॉइंट वेडिगा अवटम एर्रगा उंडटम వీటితో పాటు పేషెంట్ కి జ్వరం ఉండటం ఎక్కువ రోజులుగా ఈ ప్రాబ్లం ఉంటే దాన్ని టీబీ ఏమన్నా ఉందా లేక తక్కువ రోజుల్లో ఈ ప్రాబ్లం ఉంటే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ జాయింట్ లోకి వెళ్ళి ఈ సమస్యలన్నీ కలిగిస్తుందా అనేది మనం తెలుసుకోవాలి। గౌట్ అనేది ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అంటే గౌట్ పెయిన్ అనేది వస్తుంది దానికి ట్రీట్మెంట్ పెయిన్ కిల్లర్స్ ఏదో వాడుకుంటే తగ్గిపోతుంది। ఒక 5 to 7 డేస్ లో తగ్గిపోయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తుంది। దీన్ని ఎపిసోడిక్ ఆర్థరైటిస్ అంటారు। ఒక ఎపిసోడ్ ఆఫ్ పెయిన్ మధ్యలో ఫ్రీగా నార్మల్ గా ఉంటారు, మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ వస్తుంది। ఆ ట్రిగ్గర్స్ ఏవైతే కొన్ని ట్రిగ్గర్స్ అంటే బాగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకో నాన్ వెజ్ ఎక్కువ తీసుకునే వాళ్ళకో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి మన బాడీలో ఆల్టర్ అయినప్పుడు ఈ గౌట్ అటాక్ అనేది ప్రెసిపిటేట్ అవుతుంది। సో అలా ఎక్కువ అటాక్స్ వచ్చే వాళ్ళల్లో మనకి లాంగ్ టర్మ్ అంటే కొంతమందికి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది। సో ఆర్థరైటిస్ అంటే ఒక సింగిల్ డిసీజ్ కాదు, అది ఒక లక్షణం। దీన్ని మనం చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే జాయింట్ పెయిన్ రాగానే వీటన్నిటిలో ఏ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్ వీళ్ళకు ఉంది అనేది మనం పేషెంట్తో బాగా మాట్లాడిన తర్వాతనే అర్థమవుతుంది। సో ఎవరికైతే జాయింట్ పెయిన్స్ ఉన్నాయో నేను చెప్పిన లక్షణాల్లో ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఎలాంటి టెస్ట్లు చేస్తే ఈ ప్రాబ్లం కన్ఫర్మ్ చేయగలం, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇదంతా గురించి మీ దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి। థ్యాంక్ యూ।